లోపలికి వచ్చి ఏమంటాడు రామయ్య అని అన్నమాడుతో ఆడికి ఉరికొచ్చినట్టు రామేశాడు రామేశాడు ఇంతటి నిలబుద్ధి రమ్మడ కొడుక గుర్రం అంత వయంతో ఒకనే చిక్కి నడు 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 యాడి వదిలి గుర్రం అయ్యో గుండ్ల రెండు గుండ్లు ఉన్నాయి రెండు గుండ్ల సద గుర్రం మొత్తం పోయింది తోక ఒకటే ఉంది తోక ఒకటే ఉంది కదా అని ఇట్లా పింగలు కదా ఎట్లా పోయారు ఎట్లా పోయారు అయితే కోమటోడు ఉండొచ్చు ఆ కోమటు ఉండ కొడుకు ఆగలి దిగుమంటే దిగుతాడా గుర్రం అంత పోయింది నేను ఉంటాను అని ఇట్లా పింగలు ఏం చేస్తావు అంతమైనా సరే నేను రాను అని కోమటోడికి ఆ గడ్డకే ఉండి వస్తాను రామయ్య రామయ్య గుర్రం పోతుంది గుర్రం పోతుంది అరే రామలింగు శివలింగు మొత్తం గుర్రం పోయినా సరే కానీ రా మన అదేం పోతుంది గుర్రం మొత్తం పోయింది తోక చిక్కింది మరి ఇక నాకు తెలియదు అయ్యా నీకు తెలియకుండా సరే రా అయ్యా నువ్వు పోతావు నేను పోతావు సబ్జెక్ట్ ఇట్రా మన ఇంట్లో పింగేళ్ళ 150 రూపాయలు తీసుకున్నాడు గుర్రంకు ఆయనకి వంటకాడికి వచ్చి వంటకాడికి రాగానే ఆయనకి కొమటోడు ఏం చేస్తాడు వంట చేస్తాడు అన్నమైంది అన్నమైంది ఆయనతో కొమటోడు ఏం చేసిండు రెండు అరటాకులు తెచ్చిండు ఇక ఒక ఆకులనేమో శివలింగు పెట్టిండు ఒక ఆకులనేమో వాడని పెట్టుకొని ఏం చేస్తాం రా శివలింగు మరి తిందంతా ఏమన్నా కలిపోరా తిందంరా ఒక్కో కారం వేసుకుని చెరుపు తిందాము కుట్టుది ఏదైనా ఒక ఆకు తీసుకురా ఇట్లా పింగేలా లేం కదా పిన్న గారైతే తింటావా తిందరా ఆకు తీసుకో ఇదన్నా తింటా అదన్నా తింటారు అయితే రెండు ఆకులు గురించాడు రెండు ఆకులు గురిస్తే ఆడు కురుమోడా కొమటోడా వాడు ముట్టింది కొమటోడు తింటాడా తినడు పోనీ ఇట్లా తిరిగేలా ఒక్కటి తీసుకోమన్నా రెండు తీసుకుంటావు రెండు కొట్ట ఆడే కొమటం అనగానే ఆయనతో ఇట్లా తిన్న తిందా ఒక ఆకు తిని ఇంకా ఒక ఆకు ఏం చేసుకుంటావు చేసుకోపో ఇక నేను ముట్ట నీవు తిన్నది నేను తినా ముట్టుకున్నది నేను తినా ఒక ఆకు తిన్నాడు శివలింగు ఒక ఆకు ఆయనతో గోదలు కడుపోరగల మంచికి 4 గింతలు పెట్టి కదా వీడు కడుపు నింపుకున్నాడు 150 రూపాయలు తీసుకున్నాడు ఉన్నాను తానం తీసుకున్నాడు కోమటోడు గుద్ద ఎండా పట్టే ఎట్లా చేయాలి ఆకలి అవుతుంది గుద్దలు కాలుతుంది ఎట్లా తెలుసుకోవాలి ఎట్లా తెలుసు ఈ నేడు వీడు నడుస్తాడు అరే అరే ఏమవుతుంది ఇక నడుచుకుంటా గుర్రము ఏ తిండి లేక పాయగా మెల్లగా 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 నడుచుకుంటా పోతాడు నడుచుకుంటూ పోయేటాలి కానీ ఆయన జరదు గుర్రం ఉన్నది అత్తగారు ఇల్లుగా శివలింగు మా అత్తకు జర్ర నాకైతే గావరాస్తుంది ఆగమాగమైతోంది ఎట్లా ఏం చెప్పాలి ఏం సంగతి నాకు ఏం అర్థమవుతలేదు నాశకాల కాలం వస్తున్నాయి మా అత్త దగ్గరికి పోయి జల్దీ ఉడుకుడుకుని ఇంత బియ్యం పెట్టి ఉడుకుని ఇంత అన్నం పులుసు చేయమని చెప్పు అంటే ఎక్కువ తక్కువ ఏం లేకుండా సరే పులుసు అని సరే ఇంత ఆకలి బాగా అవుతుంది సరేనయ్యా నీకేం చేసి జర్ర చెప్పట పోతుంది అన్నం అడిపిస్తావు కా నువ్వు మెల్లమెల్లగరా ఎంత మంది మెగ్గ వాడు ధనార్థాన్ని ధనార్థనిగా వాడుకోబడదు అన్నిటికీ అమ్మడదానికి ఆయన అమ్మ అమ్మ నీ అల్లుడు వస్తున్నాడు మరి ఎన్నేళ్ళు నీ అల్లుడు రాక నిజమేనా అవద్దమ్మా ఏమో 7 ఏళ్ళంటున్నాడు నిజమేనా నిజమే 7 ఏళ్ళ కోరిక ఇయ్యాళ్ళు వస్తున్నాడు నీ అల్లుడు కానీ బాయి మందు తాగిండు తౌడు కుడుములు కావన్నట ఆ తౌడు కుడుములు చేసి పెట్టు జల్దీ పోగానే కావని నాకు తౌడు కుడుములు చేయమని చెప్పిండు మీ అల్లుడు చెప్తే నేను వచ్చి అంటారు కదా అయ్యో అదేం చేస్తుంది అయ్యో దేవుడా నా అల్లుడు రాక 7 ఏళ్ళ 7 ఏళ్ళకి ఇయ్యాలి వస్తున్నాడు ఇయ్యాలి వచ్చినాడు వస్తే కానీ మాయ మంది ఎందుకు తాగిపాడాయి మాయ మందుల మానవాడు మాయ మంది తాగినాడే రావాలి నా ఇంటికి ఎట్లా చేయాలి ఏం చేయాలి అని నల్లడ్లు నల్ల వడ్లు అని ఉంటుండే అప్పుడు ఎందుకట్టి ఆ నల్ల వడ్లు తౌడు దాని మంచి పురుగులు లక్క పురుగు తెల్ల పురుగు అన్నీ తీసింది జల్లెడ పట్టింది దంచింది ఆయన ఉప్పింది ఆయనకి ఆయన పట్టి తౌడు కొనుగోలు చేసి ఆ తౌడు కొనుగోలు చేసి మంచిగా తౌడు పుణ్యం చేసింది బియ్యం పెట్టింది పులుసు చేసింది పప్పు వేసింది నెయ్యి బియ్యం రెడీ పెట్టుకొని కూర్చు ఆలుడు వచ్చి ఆయన పిల్లగా కూసుడు అయ్యా తిను లేవు కడుక్కో ఆయన తిను కడుక్కోమంటారు కదా ఆయన చెప్తారు నీళ్ళు ఇచ్చింది గుద్దలు కాలుతుంది ఎప్పుడు మాట్లాడేమని కోమటోడు ఎదురు చూస్తూనే ఉన్నాడు ఈ ముండ ఏమంటుంది మరి మరి బాయి మంది తాగచ్చు నా అల్లుడికి ఎట్లా పెట్టాలి కుడుమ అనుకుంటుంది మనసులో అనుకున్న ముండ మరి అయ్యా మరి ఎందుకు వరకు తాగినావు మందు మరి నీకేం వాతమా నడు నొప్పా మన్నా మషడమా మన దగ్గర నన్ను నా ఇంటికి వచ్చిన బిడ్డ మరి లేవంటారు నా నానాలే కదా ఈముండ అనలేదు ఇక ఈముడ కొడుకుద్దరు కాదు ఎప్పుడు దీన్ని మాట్లాడుతాను వీడు చూసి దొబ్బలేశుడు కడిగిండి ఆయన కూర్చుంటారు కానీ 4 కుడుములు పెట్టింది తౌడు కుడుములు పెడితే ఈముడ కొడుకుడు మరి అదేమదంట నన్ను అడగాలే కొంటాడు అడుగుతలేడు దబా 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 నమిలి పడేసి 4 కుడుములు మరి ఎందుకు తింటానో బీట కుడుములు అంట అదనకు పై మరి అత్తరాకి ఏమిటి పెట్టమంటారు అల్లుడాడు కదా పై దబ్బా దబ్బ 4 ఇప్పుడు ముద్దీనాడు నీరు తాగాడు బీట మీద వైపుస్తున్నాడు రోజు మూతి కడిగి ఈడేం చేస్తాడు రామలింగు శివలింగు ఆయనతో కూర్చున్నాడు శివలింగు మంచి అరటాకి వేసి అన్నం పెట్టి నెయ్యి వేసి పప్పు పెట్టి పులుసు పోసి బుక్క మీద బుక్క నవ్వుకుంటా గుద్దుతో నడిపోయి కాడు రామలింగు శివలింగు ఇది తింటాడు
ఇక అడ్మిట్ అయితే కూర్చుంటే.